శాంతి. ఈరోజు అవ్యక్త బాప్తాత యొక్క ఈ మురళిలో బాబా పిల్లలకు విజయం యొక్క అనుభవం చేసుకోవాలి, ఎలాంటి శ్రమ లేకుండా శ్రమ నుండి ముక్తులుగా అవ్వాలి అంటే ధైర్యం వహించండి అన్నారు. ధైర్యంగా ఉంటే బాబా సహాయం లభిస్తుంది, సంతోషం కలుగుతుంది. ఎంత ఉత్సాహం ఉమంగంతో ముందుకెళ్తామో బాబా అంతకుముందు కూడా వినిపించారు. ఈరోజు బాబా పిల్లలకి విజయం యొక్క అనుభవం చేయించడానికి చెప్తున్నారు. ఇది 31 డిసెంబర్ 1998 మురళి. మురళి సారము, హిమ్మత్ కే ఆధార్ పర్ స్వయం కో మెహనత్ ముక్త్ సదా విజయీ అనుభవ్ కరో. ధైర్యం ఆధారంతో స్వయాన్ని శ్రమ నుండి ముక్తుడిగా సదా విజయీగా అనుభవం చేయండి. ఈరోజు నవయుగ రచయిత అయిన బాప్దాత తన అతి స్నేహి సదా సహయోగి మరియు అతి సమీప పిల్లలకు నవయుగము, నవజీవితము, నవ సంవత్సరం యొక్క శుభాకాంక్షలను ఇవ్వటానికి వచ్చారు. నలువైపులా ఉన్న పిల్లలు బాప్దాతను హృదయంలో సన్ముఖంగా ఉంచుకొని శుభాకాంక్షలను ఇస్తున్నారు. హృదయంలో బాబాను సమీపంగా అనుభవం చేస్తూ శుభాకాంక్షలు చెప్తున్నారు. బాప్దాత పిల్లల యొక్క నూతన సంవత్సరపు ఉమంగ ఉత్సాహాన్ని చూసి హర్షిస్తూ ఉన్నారు. మెజారిటీ పిల్లలు దూరంగా కూర్చుని ఉన్నా సమీపంగా కూర్చుని ఉన్నా అందరి మనసులో ఇదే ఉమంగ ఉత్సాహం ఉంది. ఇంకా ఈ సంవత్సరంలో నవీనతను చేసి చూపించాల్సిందే అని. అది స్వపరివర్తన విషయంలో అయినా, సేవా సఫలత విషయంలోనైనా, ప్రతి ఆత్మ పట్ల శుభభావన శుభకామన ద్వారా పరివర్తన చేసే విషయంలో అయినా ఆ ఉమంగము పిల్లలందరిలో చాలా బాగుండడం చూసి బాబా చాలా సంతోషించారు. ఉమంగం ఉత్సాహం ఎంతో బాగుంది పిల్లల్లో, దానికి తోడుగా ధైర్యం కూడా శక్తి మేరకు ఉంది, యథాశక్తి పిల్లలందరిలో. ఇలా ధైర్యం చేసినటువంటి పిల్లలకు బాప్దాత వారు చేసిన ఒక్క ధైర్యం యొక్క సంకల్పానికి పద్మాల రెట్ల సహాయాన్ని అందిస్తారు, తప్పనిసరిగా అందిస్తారు. అందుకే ధైర్యంతో మీరు సదా ముందుకెళ్తూ ఉండండి. ఎప్పుడు కూడా స్వయం పట్ల కానీ ఇతర అన్య ఆత్మల పట్ల కానీ ధైర్యాన్ని తగ్గించుకోకూడదు అంటున్నారు. ఎందుకంటే ఈ నవయుగం ఉన్నదే ధైర్యంతో ఎగిరేందుకు. ఈ యుగము ధైర్యం ఉన్నటువంటి వారిని ఉన్నతంగా ఎగిరిస్తూ ముందుకు తీసుకెళ్తుంది. వరదాని యుగం ఇది, పురుషోత్తమ యుగము. డైరెక్ట్ విధాత ద్వారా సర్వశక్తులు వారసత్వంగా సహజంగా ప్రాప్తించేటువంటి యుగం. అందుకే ఈ యుగం యొక్క మహత్వాన్ని సదా స్మృతిలో పెట్టుకోండి. డైరెక్ట్ విధాత ద్వారా సర్వశక్తులను వారసత్వంగా పొందేటువంటి యుగం. చూడండి, ఇది ఎంత గొప్ప అదృష్టము. వారసత్వము డైరెక్ట్ విధాత ద్వారా మనము తీసుకుంటున్నాం. ఏ కార్యాన్ని ఆరంభిస్తున్నా సరే స్వపురుషార్థమైన విశ్వసేవ అయినా సదా ధైర్యం ఉంచుకోండి. బాప్దాత యొక్క సహాయంతో నిశ్చయమైతే మీకు ఉండే ఉంది, స్వపురుషార్థంలో కానీ సేవలో కానీ బాబా సహాయం చేస్తారు. మీరు ధైర్యంగా ఉంటే సఫలత తప్పనిసరిగా లభించేదే ఉంది. హుయిపడి హే అంటున్నారు బాబ, అంటే ఆల్రెడీ డన్, సఫలత జరిగేదే ఉంది, అసంభవం సంభవం అయ్యేదే ఉంది. ఎందుకంటే ఈ యుగమే సఫలత యొక్క యుగం, అసంభవాన్ని సంభవం చేసేటువంటి యుగం. కాబట్టి జరుగుతుందా లేదా అని ఆలోచించకండి. ఈ ప్రశ్నలు కూడా ఈ యుగంలో మీరు బ్రాహ్మణాత్మల కోసం లేనే లేవు. జరుగుతుందా లేదా, అవునా కాదా, బ్రాహ్మణుల జన్మపత్రిలో సఫలత జన్మసిద్ధ అధికారంగా ఉంది. అధికారి ఆత్మలు ఇలా ఆలోచించే అవసరమే లేదు, వారసత్వం లభించేదే ఉంది.
మరి నూతన సంవత్సరంలో విశేషంగా స్మృతిని ఇమర్జ చేయండి. అన్ని వైపులా సఫలత నాకు శ్రేష్ఠ బ్రాహ్మణాత్మకు అధికారంగా లభించే ఉంటుంది అని. అంత నిశ్చయం ఉండాలి. అన్ని రకాలుగా అన్ని వైపుల నుండి సఫలత బ్రాహ్మణాత్మకు లభించేదే ఉంది. ఈ నిశ్చయంతో ఆత్మిక నశతో మీరు ఎగురుతూ ముందుకు వెళ్ళండి. అహంభావం యొక్క నశతో కాదు, ఆత్మిక నశతో. నిశ్చయబుద్ధి సదా ప్రతి కార్యంలో విజయాన్ని పొందుతారు. ఇటువంటి నిశ్చయబుద్ధి బ్రాహ్మణాత్మల యొక్క మస్తకంలో విజయం యొక్క అదృష్ట రేఖ సదా కనిపిస్తూ ఉంటుంది. విజయ తిలకం వారి మస్తకంపై ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది. అందుకే ఈ సంవత్సరంలో సదా విజయీ సంవత్సరాన్ని మీరు అనుభవం చేసుకుంటూ వెళ్ళండి. ఇటువంటి నిశ్చయము నశ ఉందా? డబల్ విదేశీలకు ఉందా? డబల్ విదేశీయులు తెలివైన వారు. అందరూ చేతులు ఎత్తారు బాబా ఇలా చెప్తుంటే. చాలా మంచిది. డబల్ విదేశీయులు మీ తిలకం కనబడుతుంది అంటున్నారు బాబా. ఏం తిలకము? భాగ్యం యొక్క నక్షత్రం, భాగ్యం యొక్క తిలకము కనిపిస్తుంది అంటున్నారు బాబా. భారతవాసీలైతే ఉన్నదే భాగ్యవంతులు. ఎందుకు? ఎందుకంటే భారతదేశంలోనే, భారత భూమిలోనే భగవంతుడు అవతరించాడు. మనమున్న సొంత భూమిలో, భగవంతుడు పుట్టిన భూమిలో మనం పుట్టాం. ఎంత అదృష్టం! భగవంతుని అవతరణ ఇక్కడ జరిగింది, మనం కూడా ఇక్కడే జన్మ తీసుకున్నాం. మరి ఎంతటి అదృష్టవంతులము! అందుకే మీరు విదేశీయులైనా భారతవాసీలైనా అందరూ భాగ్య విధాతకు పిల్లలు. కాబట్టి ప్రతి బ్రాహ్మణ పిల్లలు విజయీనే. కేవలం ధైర్యాన్ని ఇమర్జ చేయండి. ధైర్యం ఇమిడి ఉండే ఉంటుంది. ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతులు కదా, ఇలాగే ఉన్నారు కదా. బాబా ఇలా అంటూ ఉంటే అందరూ చెయ్యి ఊపుతూ తెలియజేస్తున్నారు అవును బాబా అంటూ. చెయ్యతే చాలా బాగా ఊపుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు బాబా అన్నారు మనస్సుతో ధైర్యం అనే చెయ్యిని ఊపండి. బాప్దాదాకు సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. నా ఒక్కొక్క పిల్లలు అనేక సార్ల విజయీలు అని. ఒక్కసారి కాదు, అనేక సార్ల యొక్క విజయీ ఆత్మలు. మరి ఎప్పుడు ఈ విధంగా ఆలోచించకండి. ఏమో ఏం జరుగుతుందో, ఏమో చెప్పలేమో, అవుతుందో లేదో అని ఇలా అనుకోకండి. విజయీగా ఉన్నాము, సదా ఉంటాము, పక్కాగా ఉండాలి అంటున్నారు. చాలా మంచిది. మళ్ళీ తర్వాత మీరు వెళ్ళాక ఇలా సమాచారం రాయొద్దు, బాబా దాది మాయ వచ్చేసింది. చెప్తారు కదా, మాయ మళ్ళీ నన్ను పరీక్షించింది, మళ్ళీ నాకు ఓటమిని కలిగించింది అని అంటారు. అలా లెటర్స్ రాయకండి అంటున్నారు. మాయ జీత్గా ఉన్నాము, ఇలా మాయ వచ్చింది, నేను జయించాను అని అలాంటి ఉత్తరాలు రాయండి. మేం కాకపోతే ఇంకెవరు విజయాన్ని పొందుతారు? ఇదే ఆత్మిక నశాన ఇమర్జ చేయండి. ఇతర కార్యాల్లో మనస్సు బుద్ధి బిజీగా అవుతూ ఉంటుంది, కాబట్టి నశ మర్జైపోతూ ఉంటుంది. కానీ మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. కర్మలు చేస్తూ కూడా విజయిని నేను, నేను కల్ప కల్పం యొక్క విజయిని, ఈ ఆత్మిక నశ ఉంటుందా అని చెక్ చేసుకోవాలి. నిశ్చయం ఉంటే నశ కూడా తప్పనిసరిగా ఉంటుంది. నిశ్చయం యొక్క చిహ్నం ఇది, నశ కలిగి ఉండటం. తప్పనిసరిగా మీలో ఆ నిశ్చయము నశ కనిపించాలి అంటున్నా. రెండిటికీ సంబంధం ఉంది. అందుకే ఇప్పుడు 99లో అంటే 1999లో మీ నశ సదా ఇమర్జ్ చేసి పెట్టుకోవాలి అంటున్నారు. అంటే ఇది 1998 31 డిసెంబర్ మురళి. కాబట్టి బాబా ఇంకా రేపటి నుండి మళ్ళీ 1999 మొదలవుతుంది కదా. 99లో మీ నిశ్చయం యొక్క నశను సదా ఇమర్జ్ చేసి పెట్టుకోవాలి అంటున్నారు. ఎప్పుడూ తప్పులు చేయకుండా ఉండాలి. ఇంకా తప్పులు జరగవు, శ్రమ నుండి ముక్తుడనవుతాను అని ఆ నశ ఉండాలి. బాప్దాదా ఇంతకుముందు కూడా చెప్పారు.
బాబా ఎప్పుడూ పిల్లల యొక్క శ్రమను చూడలేకపోతారు అని. యుద్ధం చేస్తూ ఉంటే చూస్తే పిల్లల యొక్క శ్రమ బాబాకు అస్సలు నచ్చదు. అందుకే ఈ కొత్త సంవత్సరంను బాబా ఎలా జరుపుకోవాలంటున్నారు, ముక్తి సంవత్సరంగా జరుపుకోండి. నెగిటివ్ వేస్ట్ అన్నీ సమాప్తం చేసేసారా, సమాప్తం. అప్పుడు ఈ సంవత్సరం ఆటోమేటిక్గా శ్రమ నుండి ముక్తిని కలిగించిన సంవత్సరంగా అవుతుంది. ఇప్పుడు ఆనందంగా శ్రమ లేకుండా ఉండండి, ఆనందంగా ఉండాలి. మీరందరూ ఆనందంతో ఉండేవారే కదా, శ్రమ నుండి ముక్తులుగా అయ్యారు కదా. శ్రమ చేసేవారైతే కాదు, ఆనందం నచ్చుతుంది, సంతోషంగా ఉండడం నచ్చుతుంది కదా. లేకపోతే శ్రమ పడుతూ ఉండడమే నచ్చుతుందా, ఎప్పటికీ సంతోషమేనా, శ్రమ కూడా ఉండాలి అని అనిపిస్తుందా? శ్రమ మంచిగా అనిపిస్తుందా, సంతోషం బాగా అనిపిస్తుందా? మరి ఈ సంవత్సరం మనసుతో సంకల్పంతో శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. బాప్తాత వద్ద పిల్లల యొక్క లెటర్స్ ఉత్తరాలు చాలా మంచి మంచివి, ధైర్యంతో కూడినవి వస్తున్నాయి. ఇప్పటి నుండి 108 మాలలో తప్పనిసరిగా వస్తాం బాబా అంటారు. చాలామంది మంచి మంచి ఉమంగ్ ఉత్సాహం యొక్క ఉత్తరాలను రాస్తూ ఉన్నారు. ఆత్మిక నశ ఆత్మిక సంభాషణ కూడా బాప్తాతతో చేస్తూ ఉంటారు. తమ నిశ్చయము మరియు ధైర్యం యొక్క సమాచారాన్ని కూడా బాబాకు తెలియపరుస్తారు. బాప్తాత ఇటువంటి పిల్లలతో చెప్తున్నారు, బాబా అయితే మీ అందరి గతానికి బిందువును పెట్టేస్తున్నారు, బాప్తాత పెట్టేస్తున్నారు. గతం గతహ, మీరేమేం చేశారో, తప్పులు చేశారు, కావాలని చేశారు, అనుకోకుండా జరిగింది ఏదైనా సరే, అన్నిటికీ నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను. అందుకే గతం గురించి ఇంకా మీరు ఆలోచించకండి. బాబా లిస్టులోనే తీసేశారు గతాన్ని. ఇంకా మనం ఏవైతే బాబాకి లెటర్స్లో రాసామో, బాబా ఇది చేశాను, ఇలా జరిగింది, అలా జరిగింది, ఓకే ఫుల్ స్టాప్, అవన్నీ క్లోజ్. ఇప్పుడు ధైర్యం ఉంచుకోండి, ధైర్యము మరియు తండ్రి యొక్క సహాయంతో ముందుకెళ్తూ ఉండండి. కొత్త సంవత్సరంలో కొత్త ఉమంగం కూడా పిల్లల్లో చాలా బాగుండాలి. విదేశీ పిల్లలైనా సరే, భారత్వాసీ పిల్లలైనా సరే, బాప్తాత పిల్లలందరికీ ఇదే వరదానమును ఇస్తున్నారు. ఈ ధైర్యంలో నిశ్చయంలో నశలో అమర్భవ. వరదానం ఏంటి? ధైర్యంలో అమరులుగా కండి, నిశ్చయంలో అమరులుగా కండి, నశలో అమరులుగా కండి. ఇది బాబా ఇస్తున్నటువంటి వరదానం. అమర్ రహెంగిన, అమరులుగా ఉంటారు కదా. డబల్ విదేశీయులు అమరులుగా ఉంటారా, భారత్వాసీయులు కూడా ఉంటారు కదా. భారతదేశం వాళ్ళైతే మంచి నంబర్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే ఇక్కడ భగవంతుడు అవతరించి ఇక్కడ జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటే మరి ఇంకెక్కడి నుండో వచ్చి చదువుకొని వాళ్ళు ముందుకెళ్ళడం, అది భగవంతుని తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు సరిగా చదువుకోలేదు అనే పేరు తీసుకురావడం, అది బాబాకి అవమానించినట్టు అవుతుంది. అందుకే మీరైతే భారతవాసీలు ఎలాగో ముందుకు వెళ్ళాలి అంటున్నారు. కొత్త సంవత్సరంలో ఏం చేస్తారు, ఎలా జరుపుకుంటారు? ఒకటేమో గిఫ్ట్ని ఇచ్చుకుంటారు, రెండోది గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉంటారు, మిఠాయిలు అయితే బాగా పంచుకుంటారు, ఇంకా ఏం చేస్తారు, డాన్స్ చేస్తారు, పాటలు పాడుతూ ఉంటారు. మరి మీరు కేవలం 12 తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది, కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అని అది మాత్రమే జరుపుకోవడం కాదు, కానీ బ్రాహ్మణ పిల్లల కోసం నవయుగం యొక్క ప్రతి గడియ కొత్తదే, ప్రతి శ్వాస కొత్తదే. ఇదే కదా నవయుగం, ఇంకేదో నవయుగం కాదు, ఈ సంగమ యుగంలోనే మనము ప్రతి గడియ ప్రతి శ్వాస కొత్తగా అనుభవం చేస్తున్నాం. భగవంతుని తోడుగా పాత్ర వహిస్తూ ఉన్నాం, మొత్తం విశ్వానికి ఆధారమూర్తిగా ఫౌండేషన్గా రోల్ ప్లే చేస్తున్నాం. మరెంత నశ ఉండాలి? 8 కాదు, 12 కాదు, సదా ఒకరికొకరు దిల్కుష్ మిఠాయి, హృదయాన్ని సంతోషపెట్టేటువంటి మిఠాయి పంచుకుంటూనే ఉండండి. పంచుతారు కదా, దిల్కుష్ మిఠాయి ఏ షాప్లో దొరుకుతుంది అంటారా, బయట శాంతివన్ బయట దొరుకుతుందా అక్కయ్య, కొనుక్కోవచ్చా అక్కడ అని అడుగుతూ ఉంటారు. ఈ మిఠాయి బాబా అన్నారు మీ దగ్గరే ఉంది, మీరే దాని ఫ్యాక్టరీ,
దాని ఫ్యాక్టరీ మీ దగ్గరే ఉంది, మీ లోపలే, మీరే దాన్ని క్రియేట్ చేస్తారు, తయారు చేస్తారు. అందరి హృదయాన్ని సంతోషపెట్టే స్వభావం కలిగి ఉండడమే దిల్కుష్ మిఠాయి తినిపించడం. అందరికీ బాబా సందేశాన్ని ఇచ్చేటువంటి ప్రేమపూర్వక మాటలు, మధురమైన మాటలను మాట్లాడటమే దిల్కుష్ మిఠాయి తినిపించడం. అందరి పట్ల శుభభావన, శుభకామనతో అందరితో మంచిగా ప్రవర్తిస్తూ ఉండడమే వాళ్ళ హృదయాన్ని సంతోషపెట్టే మిఠాయి తినిపించడం. మరి హృదయాన్ని సంతోషపెట్టడం శ్రీమతం ఆధారంగా. శ్రీమతానికి విరుద్ధంగా ఎవరైనా తన మనసును, హృదయాన్ని సంతోషపెట్టమని అడిగితే ఆ కోరికలు కూడా నేను తీర్చేస్తాను, ఎందుకంటే దిల్కుష్ మిఠాయి తినిపించమన్నారు కదా బాబా అని అలా అనుకోవద్దు. శ్రీమతం అనుసారంగా బాబా ఏం చెప్తున్నారో దాని భావన కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. కొందరు మీకు హృదయాన్ని సంతోషపెట్టే మిఠాయిని తమ స్వభావం కారణంగా, సంస్కారం కారణంగా, సమస్య కారణంగా ఒకవేళ ఇవ్వలేకపోయినా, పోనీ మీరు ఇచ్చింది స్వీకరించకపోయినా సరే మీరు నిరుత్సాహం చెందకూడదు. వాళ్ళు మనకి ఇవ్వలేకపోయినా, మనం ఇచ్చిన మిఠాయి వారు తినకపోయినా, తినకపోవడం అంటే స్వీకరించకపోవడం, మనం వారిని, వారి హృదయాన్ని సంతోషపెట్టడానికి మంచి సంస్కారంతో, మంచి భావనతో ఏదైనా చేసినా కూడా వారు దాన్ని రిజెక్ట్ చేశారనుకోండి, మనం నిరుత్సాహం చెందకూడదు. మీరైతే పంచర్, మీరు ఆజ్ఞాకారిగా అయ్యేటువంటి చార్ట్లో బాబా వద్ద జమ అయిపోయింది మీ పేరు. ఎప్పుడు ఇలా చూసుకోకండి, నేను దిల్కుష్ మిఠాయిని తినిపిస్తున్నాను కానీ వాళ్ళకేమో కోపమే ఉంది, ఇంకా వాళ్ళు ఇంకా కోపగించుకుంటూ ఉన్నారు, నా పైన ఇంకా అలిగారు అని అలా అనుకోకండి. ఏం పర్వాలేదు, వాళ్ళకి రహస్యం తెలియదు కదా, రహస్యం తెలియదు కాబట్టి అలుగుతారు. రాజు తెలియని వాళ్ళు ఏమవుతారు, నారాజు అవుతారు అంటారు బాబా. మరి మీకైతే రాజు రహస్యం తెలుసు కదా, మరి ఈ రహస్యం కూడా తెలుసుకోండి. లెక్క ఖాతాలు, సమస్యలకు అందరూ వశమైపోయి ఉన్నారు అని. వాళ్ళు ఎందుకు సంతోషపడట్లేదు, మనం చేసినా ఇచ్చినా కూడా ఎందుకు స్వీకరించట్లేదు అంటే లెక్కాచారములున్నాయి, ఏదో లెక్క అడ్డొస్తుంది, ఏదో సమస్యకు వారు వశమైపోయి ఉన్నారు. ఈ రహస్యం మీరు తెలుసుకోండి అంటున్నారు. అంటే ఇది మీకు అర్థమవుతే మీరు వాళ్ళని అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళు స్వీకరించకపోయినా వారి పట్ల మీకు ఎలాంటి నెగిటివ్ భావన, మీ పట్ల మీకు కూడా ఒక అధైర్య భావన కలగదు. ఓకే, ప్రతి ఒక్కరివి ఏవో లెక్కలు ఉంటాయి, ఏదో సమస్యలో వారు ఉండి ఉండొచ్చు, ఏదో దేనికో వశమైపోయి ఉన్న కారణంగా ఇలా ఉండి ఉండొచ్చు అని అర్థం చేసుకొని ఇంకా ముందుకెళ్ళాలి. అంతేగాని ఏ కారణం, ఎందువలన అని దాని లోతుల్లోకి వెళ్ళి దాని సీక్రెట్ ఏంటో నేను తెలుసుకుంటానని ఆ ప్రయత్నాలు చేయొద్దు, అది అనవసరం. మనకి ఆజ్ఞాకారిగా అవ్వాలి. మరి మీరు ఆజ్ఞాకారిగా అవ్వండి. ఆజ్ఞాకారిగా అవ్వడం మంచిది కదా. యహా తో హా బహుత్ అచ్చా కర్తే హే, అగర్ ఆప్ యహా దేఖో నా హాత్ బీ బహుత్ అచ్చా హిలాతే హో ఖుష్ కర్ దేతే హో. ఇక్కడైతే బాప్ దాదా ముందు అందరూ ఎలా చెప్తారంటే, హా బాబా చేస్తాం బాబా, హా హా అని అంటారు. బాబా నారు స్టేజ్ పైకి వచ్చి మీరు చూడండి అందరి ఫేసులు ఎలా కనబడతాయో, ఎంత సంతోషం, ఎంత ఆనందంతో, ఉత్సాహంతో చెయ్యెత్తుతూ ఉంటారు. ఈ క్షణంలోనే తయారైపోయారా అని అనిపిస్తుంది, అంత బాగా పిల్లలు తమ సంతోషం యొక్క, ధైర్యం యొక్క సంకల్పాలని బాబా ముందు వ్యక్తపరుస్తూ ఉంటారు. నన్నే సంతోష పెడతారు అంటున్నారు బాబా, ఎందుకంటే చెయ్యెత్తడము అంటే బాబాకి ఓకే నేను చెప్పింది చేస్తారు అని అనిపిస్తుంది కదా. నన్ను సంతోష పెడతారు అంటున్నారు బాబా, తల కూడా ఊపుతూ ఉన్నారు, చెయ్యి కూడా ఊపుతున్నారు. కానీ బాప్ దాదా అయితే ప్రతి ఒక్క పిల్లలను చూస్తూ చాలా సంతోషిస్తారు, సదా సంతోషిస్తూ ఉంటారు. వీరు నా పిల్లలు అని ఎప్పుడైతే బాబా స్వీకరించారో అప్పటి నుండి వాళ్ళు ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, కాకి పిల్లలు కాకికి ముద్దు అంటారు కదా, అలా బాబా పిల్లలు బాబాకి ముద్దు,
వాళ్ళు ఎన్ని విఘ్నాలేసి పిల్లలైనా ఎట్లాంటి వాళ్ళైనా సరే బాబా తన పిల్లలు నా పిల్లలు వీళ్ళు అని స్వీకరిస్తారు. బాబా అయితే పిల్లలందరినీ చూసి చాలా సంతోషిస్తారు. బాప్ నే జో వాయిదా కియా హే కేసే భీ లాయక్ బనాకర్ సాత్ లే హీ జానా హే. బాబా అయితే వాగ్దానం చేశారు, ఒక ప్రమాణం మనం చేశాం బాబాతో, మేము ఎలా అయినా సహాయం చేస్తాం బాబా, అపవిత్రంగా ఉంటాం బాబా అని. ఇంకొక ప్రతిజ్ఞ బాబా చేశారు, నేను ఎలా అయినా మీ అందరినీ తన నా తోడుగా తీసుకెళ్తాను అని. నేను ఏది ఏమైనా సరే అందరినీ నా తోడుగా తీసుకెళ్తాను అని. సాత్ మే చల్నా హేనా, తోడుగా వెళ్ళేది ఉంది కదా అంటున్నారు. తోడు వెళ్ళేందుకు మరి సిద్ధంగా ఉన్నారు కదా, అందరూ సిద్ధమేనా, ఎవరు రెడీగా ఉన్నారా? మంచిది, ఎవరు రెడీగాను ఉన్నారు, తోడుగాను రావడానికి సిద్ధమయ్యారు. ఎవరు హ్యాపీగాను ఉన్నారా? మరి ఎవరు రెడీ మాత్రమేనా, హ్యాపీ లేదా? హ్యాపీగా ఉన్నారు కదా. మాయ వచ్చినప్పుడు కూడా ఎవరు హ్యాపీనా, లేదా కొద్ది కొద్దిగా మనసు ఆ సమయంలో అరుస్తూ ఉంటుందా, మాయ వచ్చేసింది బాబా మాయ వచ్చేసింది అని? అరవకూడదు, కానీ స్వయాన్ని ఎగిరించాలి. మాయ వస్తే మీరు ఎగరాలి, మాయ క్రింద ఉండిపోతుంది, మీరేమో పైన ఎగురుకుంటూ మాయను దాటేస్తారు, మాయ క్రింద నుండి చూస్తూ ఉండిపోతుంది అలా. మంచిది, సంతోషంతో నాట్యం చేస్తూ ఉన్నారు కదా, మరి దిల్కుష్ మిఠాయి అందరికీ పంచుతూ ఉండాలి. దిల్కుష్ మిఠాయి యొక్క రెసిపీ ఎలా చేయాలో బాబా చెప్తున్నారు ఈరోజు. ఎలా చేయాలి, ఏమైనా కొనుక్కోవాలా దానికోసం? ఏం కొనుక్కురాక్కర్లేదు, దిల్కుష్ మిఠాయి మన మనసులోనే మనం క్రియేట్ చేయొచ్చు. కేవలం మంచి సంకల్పాలు, మంచి వ్యవహారం, మంచి స్వభావం, మంచి సంస్కారం, మంచి నడవడికతో ఈ మిఠాయి తయారవుతుంది. దీనికి వేరేం ట్రైనింగ్ అక్కర్లేదు. దానికి తోడుగా ఎవరైతే మీ సంబంధ సంపర్కంలో వస్తారో వాళ్ళందరికీ గిఫ్ట్ కూడా ఇవ్వండి. ఎవరు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఖాళీ చేతులతో వెళ్ళిపోకూడదు. ఏం గిఫ్ట్ ఇస్తారు మరి? మీ వద్ద గిఫ్ట్స్ చాలా ఉన్నాయి కదా, గిఫ్ట్ యొక్క స్టాక్ ఉందా? మరి ఇవ్వడంలో కంజూసి అయితే చేయట్లేదు కదా, ఇవ్వడంలో పీనాస్ లాగా అవ్వకండి. గిఫ్ట్స్ స్టాక్ చాలా ఉంటే ఇస్తూ ఉండండి, విశాల హృదయులుగా ఇవ్వండి. ఏం గిఫ్ట్స్ ఇస్తారు చెప్పండి, ఏం గిఫ్ట్ ఇస్తారు? బాబా ఏమంటున్నారంటే శక్తి యొక్క సహయోగం ఇవ్వండి, శక్తి యొక్క వైబ్రేషన్స్ ఇవ్వండి, కొందరికి గుణం అనే గిఫ్ట్ ఇవ్వండి. నోటితో కాదు కానీ మీ ముఖము మరియు నడవడికతో ఇవ్వండి. ఒకవేళ గుణము లేక శక్తిని ఇమర్జ్ చేయలేకపోతున్నారంటే తక్కువలో తక్కువ చిన్న గిఫ్ట్ అయినా ఇవ్వండి. ఆ చిన్న గిఫ్ట్ ఏంటి మరి? శుభ భావన మరియు శుభకామన. శుభ భావన పెట్టుకోండి, శుభకామన పెట్టుకోండి. వీరు కూడా నా యొక్క అల్లారు ముద్దు సోదరుడు, బాబాకు చాలా కాలం తర్వాత కలిసినటువంటి సోదరుడు సోదరి అని ఇలా ఆలోచిస్తే ఇంకా అశుభ భావన పెట్టుకోలేరు. ఇంకా సదా శుభ భావనే ఉంటుంది వారి పట్ల. ఈ సోదరి సోదరులు కూడా ఎగరేకల యొక్క పాత్రలో ముందుకు వెళ్ళాలి. దీనికోసము సహయోగము, శుభ భావన అనేది వారికి నేను అందించాలి అని ఇలా మీరు చిన్న గిఫ్ట్ అయినా ఇవ్వండి అంటున్నారు. మరి ఈ సోదరి సోదరులది కూడా ఎగరేకల యొక్క పాత్ర ఉండాలి అనే సహయోగము, శుభ భావన మనలో ఉండాలి. ఇది చిన్న గిఫ్ట్, ఈ చిన్న గిఫ్ట్ అయినా ఇవ్వండి. కొందరు పిల్లలు అంటారు నేనైతే ఇస్తున్నాను కానీ తీసుకునే వాళ్ళే తీసుకోవటం లేదు అని. మంచిది, మరి తీసుకునే వాళ్ళు తీసుకోకపోతే ఏదో ఒకటైతే మీరు ఇస్తారు కదా, శుభ భావన అయితే తీసుకోవట్లేదు కానీ ఏదో ఒకటైతే ఇవ్వండి.
అశుభమైన మాటలు వాళ్ళు మీకు ఇచ్చినా కానీ, అశుభమైన వైబ్రేషన్స్ని మీకు అందించినా కానీ, అశుభమైన నడవడిక నడుచుకున్నా కానీ, మీరెవరు? మీరెవరు? మీ కర్తవ్యం ఏంటి? విశ్వ పరివర్తకులు. మీ వ్యాపారం ఏంటి? విశ్వ పరివర్తన చేయటం. మరి విశ్వ పరివర్తన చేయగలుగుతారా? ఒకవేళ వారు తప్పుడు మాటలై మాట్లాడారు, తప్పుడు నడవడికనే నడుచుకున్నారు, మీరు దాన్ని పరివర్తన చేయలేరా? విశ్వ పరివర్తకులు విశ్వాన్ని పరివర్తన చేయగలిగిన వారు. ఒక వ్యక్తిని పరివర్తన చేయలేరా? పాజిటివ్ రూపంలో పరివర్తన చేయలేరా? నెగిటివ్ని నెగిటివ్గానే ధారణ చేస్తారా, లేక నెగిటివ్ని పాజిటివ్గా చేసి మార్చి స్వీకరిస్తారా? మీరు ప్రతి ఒక్కరూ శుభభావన, శుభకామన యొక్క ఈ గిఫ్ట్ ఇవ్వండి. నెగిటివ్ని కూడా పాజిటివ్లోకి పరివర్తన చేసి శుభభావన, శుభకామన యొక్క గిఫ్ట్ని ఇవ్వండి. శుభభావన యొక్క స్టాక్ని సదా జమ చేసి పెట్టుకోండి. చూడకండి వాళ్ళు తీసుకుంటున్నారా లేదా, మీరు ఇస్తూ వెళ్ళండి, పరివర్తన చేసుకోండి. మరి మీ టైటిలే విశ్వ పరివర్తకులము. దీన్ని ప్రాక్టికల్గా ఉపయోగించండి. మరి ఇది పక్కాగా అర్థం చేసుకోండి. సదా ప్రతి ఒక్కరూ పరివర్తన చేసుకొని తమ విశ్వ పరివర్తక కార్యాన్ని సాకారంలోకి తీసుకురావాలి. అదే సాకార రూపంలో 21 జన్మల గ్యారంటీతో రాజ్యాధికారిగా అవుతారు. సింహాసనం అయితే భలే ఒక్కసారి కూర్చుంటారు మీరు సింహాసనం పైన, కానీ ప్రతి జన్మ రాజ్య పరివారంలో రాజ్య అధికారి ఆత్మల యొక్క సమీప సంబంధంలోనే తీసుకుంటారు. సింహాసనం అయితే ఒక జన్మ కోసమే లభిస్తుంది, అంటే ఒక జన్మలోనే సింహాసనంపై కూర్చుంటారు, కానీ మిగతా అన్ని జన్మలు కూడా రాజ్య పరివారము, రాయల్ ఫ్యామిలీలోనే మీ జన్మ జరుగుతుంది అంటున్నారు. మరి విశ్వ పరివర్తక ఆత్మలు విశ్వరాజ్యాధికారిగా అవుతారు కదా, అందుకే సదా మీ కర్తవ్యాన్ని గుర్తుంచుకోండి. నా కర్తవ్యమే పరివర్తన చేయటం. మీరు దాతా పిల్లలు, దాతగా ఇస్తూ వెళ్ళండి. అప్పుడే భవిష్యత్తులో మీ చేతులతో ఏమీ పంచకపోయినా ఇవ్వకపోయినా మీ రాజ్యంలో ప్రతి ఆత్మ నిండుగా ఉంటుంది. అది ఈ సమయంలో మీరు చేసినటువంటి దానమే. దాతగా అయినటువంటి ప్రారబ్ధము అంటున్నారు. దీని లెక్క మీరు కట్టలేరు. వీరు ఇంత చేశారు, వీరు ఇన్నిసార్లు చేశారు. మాస్టర్ దాతగా అయి గిఫ్ట్స్ ఇస్తూ వెళ్ళండి. లెక్కలు కట్టకండి, నేను ఇంత చేశాను, నేను ఇంత ఇచ్చాను, ఇన్ని సార్లు చేశాను అని చెప్పి అలా లెక్కలు తీయకండి. మాస్టర్ దాతగా అయి ఇస్తూ వెళ్ళండి, గిఫ్ట్స్ పంచండి. మరి గ్రీటింగ్స్ ఏమిస్తారు చూడండి. ఎవరికైనా, ఎవరితోనైనా ఏదైనా ప్రాప్తి జరిగితే వారి నోటితో, మనసుతో ఇవే శుభమైనటువంటి శబ్దాలు వెలువడతాయి. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు లేదా కంగ్రాచులేషన్స్ అని అంటారు. ఒకరికొకరు సంతోషాన్ని పంచుకుంటూ ఉంటారు కదా, హ్యాపీ న్యూ ఇయర్ అని అందరూ చెప్పుకుంటారు కదా, ఉత్సవం జరుపుకుంటున్నారు, శుభాకాంక్షలని అంటున్నారు. ఈ విధంగా ఎవరు మీ ముందుకు వచ్చినా సరే మీరు నోటితో ఈ శబ్దాలే మాట్లాడండి. సంకల్పంలో ఇటువంటి శ్రేష్ఠ సంకల్పాలే ఉండాలి. ఎవరు కలిసినా ప్రతి సమయం మీ హృదయంలో శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, ఆశీర్వాదాలతో కూడిన మాటలే రావాలి. మరి సదా ఇలాగే మాటలు మాట్లాడుతూ ఉండండి. ఇటువంటి మాటలే మీ నోటి నుండి రావాలి. ఇలా సంబంధ సంపర్కంలోకి రండి. అప్పుడు హృదయం నుండి, నోటి నుండి శుభాకాంక్షలే వెలువడతాయి, ఆశీర్వచనాలే వెలువడతాయి. వీళ్ళు అసలు ఆశీర్వాదాలకి యోగ్యులు కాదు, వీళ్ళు అసలు శుభాకాంక్షలకి యోగ్యులే కాదు అని అలా అనకండి. ఒక్కొక్క మాట మీది రత్నంలాగా ఉండాలి. సాధారణమైన మాటలు ఉండకూడదు. బాప్దాదా ఇప్పటి వరకు రిజల్ట్లో చూశారు, రేపైతే మీరు మారిపోతారు, కానీ ఇప్పుడైతే బాబా ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్ని చూస్తూ చెప్తున్నారు.
మాటల్లో కొంచెం డిసిప్లిన్ మరియు స్నేహం రావాలి అంటున్నారు. ఇప్పటి వరకున్న మీ మాటల రిజల్ట్లో బాబా ఏమంటున్నారంటే, కొంచెం మర్యాదను పాటిస్తూ కొంచెం క్రమశిక్షణతో స్నేహంతో మీరు మాట్లాడండి. ఆ స్నేహం కూడా పిల్లల్లో తగ్గిపోతుంది, డిసిప్లిన్ కూడా తగ్గిపోతుంది. అందుకే బాబా కొంచెం దీనిపైన అటెన్షన్ అని చెప్తున్నారు. మాటలు ఎలా ఉండాలి? రత్నాల్లాగా ఉండాలి. ఇప్పుడు స్వయం వజ్రతుల్యంగా ఉన్నారు, మరి ప్రతి మాట కూడా రత్నం సమానంగానే ఉండాలి. ఇటువంటి విలువైన వారిగానే తయారవ్వాలి. సాధారణంగా ఉండకూడదు, చాలా అమూల్యంగా మన జీవితాన్ని మనం గడపాలి. సాధారణము ఉండకూడదు, వ్యర్థము ఉండకూడదు అంటున్నారు. అంటే మన మాటలు ఆర్డినరీగా ఉండకూడదు, వేస్ట్ మాటలు కూడా ఉండకూడదు. అప్పుడప్పుడు బాబ్దాదా చూస్తూ ఉంటారు, రిజల్ట్ కూడా బాబా వినిపించారు కదా, ఎందుకంటే 12 గంటల తర్వాత ఈ సబ్జెక్ట్ అంతా క్లోజ్ చేయాలి, ఇది సమాప్తం అయిపోవాలి. మరి బాబ్దాదా ఇది కూడా చూశారు, కొందరు పిల్లలైతే చిన్న విషయాన్ని బాగా విస్తారం చేస్తూ ఉన్నారు. దీంతో ఏం జరుగుతుంది మరి? ఇలా చిన్నదాన్ని బాగా విస్తారం చేస్తూ ఉంటే ఎవరైతే అధికంగా మాట్లాడతారో అది వారి స్థితి ఎలా ఉంటుందంటే, వృక్షం విస్తారం ఎక్కువడంతో బీజం దాగిపోతుంది కదా, బీజం కనబడదు కదా. అలాగే విస్తారంలో వారు చెప్పే మాట యొక్క సారము దాగిపోతుంది. వేస్ట్ మాటలు అధికంగా మాట్లాడతారు కాబట్టి అందులో ఎనర్జీ కూడా బాగా ఖర్చు అవుతుంది. మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఎంత అలసిపోతారు? మాటలతో చాలా ఎనర్జీ ఖర్చు అవుతూ ఉంటుంది. అధికంగా మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క బ్రెయిన్ ఎనర్జీ కూడా బాగా తగ్గిపోతుంది. షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడండి చాలు, ఈ రెండు గుర్తుంచుకోండి, షార్ట్ అండ్ స్వీట్. బాబాయ్ దాది ఏం చెప్పేవారు? కంబోలో, దీరేబోలో, మీఠాపోలో. షార్ట్గా, సాఫ్ట్గా, స్వీట్గా, ఈ మూడు ఉండాలి. ఓర్ కోయి సునాతా హే నా తోస్కు కే దేతే హీ కి మేరేకు ఇత్నా సున్నే కా టైం నహీ హే. ఇతరులు ఎవరైనా వినిపించేటప్పుడు నాకంత టైం లేదండి, ఇప్పుడు నేను వినలేను అని చక్కగా చెప్పేసి తప్పించుకుంటారు. కానీ తను చెప్పేటప్పుడు మాత్రం అది గుర్తుండదు, స్వయం వినిపించే సమయంలో మర్చిపోతారు. అందుకే మీ ఖజానాల యొక్క స్టాక్ని ఇప్పుడు జమా చేసుకోండి. సంకల్ప ఖజానాను జమా చేసుకోండి, మాటల ఖజానాను జమా చేసుకోండి, శక్తుల ఖజానాను జమా చేసుకోండి, సమయం అనే ఖజానాను జమా చేసుకోండి, గుణాల ఖజానాను జమా చేసుకోండి. రోజు రాత్రి మీ దగ్గర ఉన్న ఈ ఖజానాల యొక్క పొదుపు ఖాతాను చెక్ చేసుకోండి. ఎన్ని సంకల్పాలని వేస్ట్కి బదులుగా బెస్ట్ ఖాతాలో జమా చేశాను చెక్ చేసుకోండి. ఎంత సమయాన్ని వేస్ట్ చేయడానికి బదులుగా బెస్ట్గా జమా చేసుకున్నాను అనేది చూసుకోండి. అలాగే గుణాలు, శక్తులను కూడా శ్రేష్ఠ కార్యంలో పెట్టానా అనేది చూడండి. గుణాలను కార్యంలో ఉపయోగించారా, శక్తులను కార్యంలో ఉపయోగించానా, ఇవన్నీ చెకింగ్ చేసుకోవాలి. ఇదంతా జమా చేసుకోవటం, వృధా అవ్వకుండా వేస్ట్ అవ్వకుండా మనం చూసుకోవడం అంటే జమా చేసుకోవడం. అయినా కూడా సంకల్పాలు, సమయము, గుణాలు, శక్తులు వీటన్నిటి పోతామేల్, వీటన్నిటి లెక్కాచారములను రాత్రి వేళ తప్పనిసరిగా చెక్ చేసుకొని టోటల్ వేసుకోండి, పొదుపు ఖాతా ఎంత ఉంది అని. అన్ని ఖజానాల యొక్క టోటల్ వేసుకోండి అంటున్నారు. ఈ పొదుపు స్వయానికి కూడా సహయోగాన్ని ఇస్తుంది, ఇతరులకు కూడా ఇస్తుంది. మరి అర్థమైందా ఏం చేయాలో? అందరు అడుగుతూ ఉన్నారు కదా ఏం చేయాలి బాబా ఈ సంవత్సరము అని. ఇప్పుడు ఇదే చేయాలి అంటున్నారు. గ్రీటింగ్స్ కూడా తీసుకోవాలి, గిఫ్ట్స్ కూడా ఇవ్వాలి, జమా కూడా చేసుకోవాలి, శ్రమను విడిచిపెట్టాలి. ఎప్పుడైతే పొదుపు పైన అటెన్షన్ పెరుగుతుందో అప్పుడు శ్రమ చేసే అవసరం ఉండదు అంటున్నారు. ముక్తి సంవత్సరాన్ని మీరు చాలా ధూమ్ధామ్గా జరుపుకోండి. శ్రమ నుండి ముక్తి యొక్క సంవత్సరం ఇది. గుర్తుంది కదా రిజల్ట్ బాబా తీసుకుంటారు. ఎంతమంది ముక్తి సంవత్సరాన్ని జరుపుకున్నారు?
బాబా అడుగుతున్నారు, గత సంవత్సరానికి కూడా బాబా ముక్తి సంవత్సరం జరుపుకోండి అని అన్నారు. మరి ఎంతమంది జరుపుకున్నారు? ఒక మాసం జరుపుకున్నారా? 6 మాసాలు జరుపుకున్నారా? 1/2 సంవత్సరం జరుపుకున్నారా? పూర్తిగా జరుపుకున్నారా? ఇదంతా లెక్క తీసుకుంటాను అంటున్నారు. అచ్చా, నలువైపులా ఉన్న అతి స్నేహి సమీప బ్రాహ్మణ ఆత్మలకు నవయుగ రచయిత యొక్క శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. ఈ గడియ వీడ్కోలు మరియు శుభాకాంక్షల గడియ. ఇది సంగమం కదా. పాత సంవత్సరానికి వీడ్కోలు, పాత సంవత్సరంతో పాటుగా పాత విషయాలు, పాత సమస్యలు, పాత సంస్కారాలు అన్నిటికీ వీడ్కోలు. అలాగే కొత్త ఉమంగ ఉత్సాహ సంపన్నమైనటువంటి సంవత్సరానికి శుభాకాంక్షలు శుభాకాంక్షలు. ఈ సంవత్సరము సదా శ్రమ నుండి ముక్తులుగా అయ్యే సంవత్సరాన్ని జరుపుకోవాలి. ఈ సంవత్సరము సదా స్వయం మరియు సర్వుల విఘ్నాలను నిర్విఘ్నంగా చేసేందుకు, అంటే అందరూ విఘ్నాలకు వశమైపోయి ఉంటే నిర్విఘ్న భవ యొక్క వరదానంతో జరుపుకోవాలి. అందరినీ నిర్విఘ్నంగా చేసేలా జరుపుకోవాలి. ఈ సంవత్సరంలో సదా విజయం మా జన్మసిద్ధ అధికారము, ఇదే నిశ్చయము మరియు నశతో సదా ప్రతి కర్మలో ఈ నశ మరియు నిశ్చయాన్ని ఇమర్జ్ చేస్తూ ఈ సంవత్సరం జరుపుకోవాలి. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ బాప్దాదా మరియు దాదీల ద్వారా నంబర్ 1 ఇనాం, ఇనాం అంటే బహుమతి, ఇనాం అంటే కానుక, నంబర్ 1 కానుకను తీసుకునే విధంగా జరుపుకోవాలి. దీనికోసం విదేశీయులు భారత్వాసీయులు 1గా అవ్వాలి అనే నిశ్చయాన్ని కలిగి ఉండి ముందుకు వెళ్ళాలి, ముందుకు నడిపించాలి. మరి చాలా చాలా ప్రియ స్మృతులతో సహితంగా అన్ని రకాలుగా మనసుతో మాటలతో అన్ని రూపాలతో బాప్తాత పద్మాల రెట్లు శుభాకాంక్షలనిస్తూ ఉన్నారు. ఇప్పుడు 1 సెకండ్ అందరూ పవర్ఫుల్ సంకల్పంలో దృఢతతో పాత వస్తువులను, పాత సంవత్సరాన్ని, పాత విషయాలని సదాకాలం కోసం విడిచిపెట్టండి, వీడ్కోలు ఇచ్చేసేయండి. 1 సెకండ్ అందరూ ఈ దృఢ సంకల్పంలో స్థితులవ్వండి. దృఢత సఫలత, ఇదే దృఢ సంకల్పంలో స్థితులవ్వండి. చేశారా సంకల్పం? దృఢత సఫలత. దృఢత ఎక్కడ ఉంటే సఫలత అక్కడే ఉంటుంది. 1 సెకండ్లో దీన్ని ఇలా ఇమర్జ్ చెయ్యండి అని అంటున్నారు. చా బాబాకు యాద్ ప్యార్ చెప్తాము. హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. మేరా బాబా మీటా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా. వరదాన్ టెన్షన్ సే పరేషాన్ దుఖీ ఆత్మాఓ కో హిమ్మత్ దేకర్ ఆగే బడానే వాలే మాస్టర్ రహమ్ దిల్ భవ. టెన్షన్స్తో అశాంతిగా అయి దుఃఖంలో ఉన్నటువంటి ఆత్మలకు ధైర్యాన్ని కలిగించి ముందుకు నడిపించే మాస్టర్ దయార్థ హృదయ భవ. వర్తమాన సమయంలో చాలా ఆత్మలు లోపల టెన్షన్తో దుఃఖంతో అశాంతిగా ఉన్నారు. పాపం ముందుకు వెళ్ళేటువంటి ధైర్యమే వారిలో లేదు. వారికి కేవలం మీరు ధైర్యమునివ్వండి. ఏ విధంగా ఒంటి కాలిపోయినా నిలబడలేరు కదా, ఒక కర్ర సహాయమైనా కావాల్సి వస్తుంది. ఒక కాలుతో నడవలేరు, ఇంకొక కర్ర సహాయం కావాలి. అలాగే మీరు ధైర్యం అనే కర్ర సహాయం వారికి అందించండి. ఎందుకంటే బాప్దాదా చూస్తూ ఉన్నారు, అజ్ఞాని పిల్లల్లో కూడా ఎలాంటి స్థితి ఉంది. బయటికి షో చేస్తున్నారు, చాలా టిప్టాప్గా కనబడుతున్నారు, కానీ లోపల చాలా దుఃఖంలో ఉన్నారు. అందుకే మీరు మాస్టర్ దయార్థ హృదయులుగా కండి. స్లోగన్: నిర్మాణంగా కండి, కోమలంగా కాదు. నిర్మాణతయే మహానత. నిర్మాణంగా కండి, కోమలంగా కాదు. నిర్మాణతయే మహానత. ఈరోజు
ఇది మూడవ ఆదివారం. ఈ ఆదివారం థర్డ్ సండే అంతర్రాష్ట్రీయ యోగా దివసం ఉంటుంది. ప్రతి మాసంలో మనం మూడవ ఆదివారాన్ని ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకుంటాం. అంటే అంతర్జాతీయంగా మనమందరము ఎన్ని సేవా కేంద్రాల్లో బాబా పిల్లలు ఉన్నారో అందరూ ఒకే సమయానికి కూర్చొని వారి వారి ప్రాంతాల్లోనే అందరూ సంఘటితంగా ఒక చోట సెంటర్స్లో కూర్చొని యోగ దానం చేస్తారు మొత్తం విశ్వ ఆత్మలకు. రోజు మనము మన కోసం పురుషార్థం యోగం చేస్తాము, కానీ ఈ అంతర్జాతీయ యోగం అనేది మాత్రం విశ్వాత్మలకి యోగదానం చేయటానికి. కావున బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంకాలం 6:30 నుండి 7:30 వరకు విశేషంగా తమ లైట్ మైట్ స్వరూపంలో స్థితులై జ్ఞాన సూర్యుని యొక్క కిరణాల క్రింద కూర్చొని గ్లోబ్కి శాంతి యొక్క శక్తిని మరియు పవిత్రత యొక్క సకాష్ని ఇచ్చే సేవ చెయ్యాలి. ఈరోజు స్వమానము, నేను మాస్టర్ దయార్థ హృదయుడను. ఓం శాంతి.